దాటిన అమ్మకైతే 4000 18 నుండి 58 వరకు ఉన్న అమ్మలకు పాపలకు 2500 రూపాయల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఆరోగ్యం చాలా ముఖ్యం గనుక ప్రభుత్వ హాస్పిటల్లలో పోతే డాక్టర్ ఉంటే మందులు ఉండట్లే మందులు ఉంటే డాక్టర్ ఉంటే గనుక 10 లక్షల రూపాయల ఆరోగ్య కార్డు ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా 10 లక్షల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేని వ్యవస్థను మరి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరోగ్య కార్డు ఇస్తున్నాం. ఇది ఆరోగ్యాన్ని కాపాడటానికి. అదేవిధంగా ప్రతి 18 ఇయర్స్ దాటిన ప్రతి పాపకు చదువుకుంటున్న పాపకు ఒక స్కూటీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వాలని అడిగింది. తర్వాత ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత పవర్ కూడా ప్రతి బీద వాళ్లకు ఇవ్వాలనేది మా మేనిఫెస్టోలో పెట్టాం కనుక ఇవి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. మహిళా సోదరిమణులు ఎక్కడైనా పోవాలంటే బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవటం వలన ప్రతి అమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం 9వ తారీఖు రోజు వస్తుంది. రాగానే ప్రతి ఆడ మనిషికి ఆర్టీ